हाय हेलो फ्रेंड्स, नेनु मी कृष्ण रायवरपु ना चैनल वच्चेसरिकी कनेक्टिंग कृष्ण मीकु सुपरिचितमे फ्रेंड्स। ई रोजु वच्चेसरिकी मनं द्वारका तिरुमल दीन्ने चिन्न तिरुपतिगा परिगणिस्तां। पश्चिम गोदावरी जिल्ला द्वारका तिरुमल मंडलंलो ఈ టీటీడీ దేవస్థానం అనేటువంటిది ఉండటం జరిగింది। మన ఆంధ్రప్రదేశ్లో రెండవ సుప్రసిద్ధమైనటువంటి తిరుపతిగా చిన్న తిరుపతిగా దీన్ని పరిగణిస్తారు। సో ఇది వచ్చేసరికి జనరల్గా మనకి చాలా మంచి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు। ఇక్కడ జనరల్ మనకి దీని రూట్ మ్యాప్ ఇష్యూని చూసినట్టయితే మనకి 17 కిలోమీటర్ల భీమడోల్ రైల్వే స్టేషన్ నుంచి 17 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది। అలాగే 15 కిలోమీటర్లు వచ్చేసరికి విజయవాడ రాజమండ్రి హైవే నుంచి డిస్టెన్స్ ఉండడం జరుగుతుంది। అలాగే 42 కిలోమీటర్లు ఏలూరు నుంచి, అలాగే 50 కిలోమీటర్లు తాడేపల్లి గూడెం నుంచి ఉండటం జరిగింది। దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది। చాలా మంచి మంచి కట్టడాలతో మంచి శిల్ప కళా నైపుణ్యంతో ఈ క్షేత్రం విరజల్లడం జరిగింది। సో దీని విశేషాలు తెలుసుకుందాం। ప్రవేశం మరియు అలంకరణ ఫ్రెండ్స్, వచ్చేసరికి మనం టెంపుల్ ఎంట్రన్స్ రాగానే యాక్చువల్గా చాలా గ్రీనరీగా ఉంటుంది। సో డిఫరెంట్గా ఏదైతే తిరుపతిలో ఎలా అయితే మనం చూస్తామో అదే విధంగా ప్లాంటేషన్ ఉంటుంది। చాలా మంచి మంచి మొక్కలు పెంచుతున్నారు, అలాగే చాలా గ్రీనరీగా చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది। ఎలా అయితే మనం తిరుపతిలో చూస్తున్నామో తిరుపతిలో చూసే విధంగానే ప్రతిదీ కూడా తీర్చిదిద్దడం జరిగింది। అయితే ఇక్కడ నేను ఒక గొప్ప విషయాన్ని అయితే చూశాను, అది శిల్పకళా నైపుణ్యం అండి। సో చాలా మంచిగా శిల్పాలను చెక్కడం జరిగింది। చూస్తే అసలు అరే ఇది నిజంగా గ్రాఫిక్సా అనే విధంగా, గ్రాఫిక్ సెట్టా సినిమా సెట్టా అనే విధంగా తీర్చిదిద్దడం జరిగింది। ఇక్కడికి వచ్చేసరికి మనకి తిరుపతిలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ పెట్టారో అదే విధంగా గ్రీనరీలో మొక్కల మధ్యలో వెంకటేశ్వర స్వామిని అలంకరించడం జరిగింది। అలాగే గోపురాలు ద్వారకా తిరుమలలో ప్రధానంగా చూసినట్టయితే 5 గోపురాలు కలవండి। వాటి తూర్పు గోపురం, పడమర గోపురం, ఉత్తర గోపురం, దక్షిణ గోపురం, అలాగే మధ్య వెంకటేశ్వర ఆలయం ఉన్నటువంటి గోపురం। అయితే ఈ గోపురాల్లో పెద్ద గోపురం వచ్చేసరికి దక్షిణ గోపురాన్ని పెద్ద గోపురంగా పరిగణిస్తారు। ఎందుకంటే ఈ గోపురం 5 అంతస్తుల్లో వెలసి ఉంది। అలాగే ఇక్కడ చూసినట్టయితే మనం ద్వారం వచ్చేసరికి తూర్పు గోపురం ద్వారా మనం ఆలయంలోనికి ప్రవేశించటం జరుగుతుంది। సో ఇక్కడ దీనిలోకి ఎలా ప్రవేశించాలి, దీని దారి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చూద్దామండి। స్వామి దర్శనంకు దారి మీరు చూస్తున్నట్టయితే ఈ శ్రీ స్వామివారి దర్శన్ క్యూ కాంప్లెక్స్ అనేసి ఆరో మార్క్తో రైట్ సైడ్ చూపించడం జరుగుతుంది। ఈ విధంగా మనకి వే ఉంటుందండి। ఆకట్టుకునే శిల్పకళ మిగతా దేవాలయాలతో చూసుకున్నట్టయితే మనకి చిన్న తిరుపతిలో ప్రధానంగా ఒక విషయాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, శిల్పకళా నైపుణ్యం। అయితే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంది। పెళ్ళిళ్ళు చేసుకోవటానికి మండపాలు ఏర్పాటు చేసి వాటితో పాటు ప్రతి ఒక్క అవతారాలని కూడా ఇక్కడ, అంటే అష్టలక్ష్మిని అలాగే విష్ణుమూర్తి దశావతారాలని ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది విగ్రహ రూపంలో। చాలా బాగుంది। సో చూడండి, ఫస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్। మత్స్యావతారం, వివిధ అవతారాలు, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు,
సంతాన లక్ష్మి. శ్రీ గజలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మిలు, ధనధాన్యలక్ష్మిలు, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, శ్రీ పరశురామ అవతారం, శ్రీ రామావతారం, శ్రీ కృష్ణావతారం, చాలా డీసెంట్గా అసలు శిల్పకళా నైపుణ్యాన్ని అయితే అసలు అవసరం అండి, చాలా బాగుంటుంది, తప్పనిసరిగా మీరు విజిట్ చేయొచ్చు. కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, శ్రీ ఆదిలక్ష్మి, శ్రీ గజలక్ష్మి, సంతానలక్ష్మి, శ్రీ ధనలక్ష్మి, శ్రీ ధాన్యలక్ష్మి, శ్రీ విజయలక్ష్మి, శ్రీ ఐశ్వర్యలక్ష్మి, శ్రీ వీరలక్ష్మి, శ్రీ పరశురామ అవతారం, శ్రీ రామావతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీ కృష్ణావతారం, శ్రీ కల్కి అవతారం. ఆధ్యాత్మిక గ్రంథాలయం ద్వారకా తిరుమలలో కూడా మనం ప్రధానంగా చూసినట్టయితే కుడివైపుకు వెళ్ళినట్టయితే దర్శనం క్యూ కాంప్లెక్స్ వచ్చినట్టయితే ఎడమ వైపున ఆధ్యాత్మిక గ్రంథాలయం అనేటువంటిది ఉండటం జరిగింది. సో దీన్ని కూడా ఒకసారి చూద్దాం. వృద్ధులకు వికలాంగులకు ఆటో సదుపాయం. జనరల్గా చూసినట్టయితే ఇక్కడ టీటీడీలానే వృద్ధులకు వికలాంగులకు బ్యాటరీ కార్ సదుపాయం కూడా కలదు. నైస్ ఎక్స్పీరియన్స్ అండి. కొబ్బరికాయ కొట్టు స్థలం అండి. అలాగే వృక్ష ప్రసాదమునకు మార్గం అనేసి ఇక్కడ ఉండడం జరిగింది. అంటే యాక్చువల్గా వృక్ష ప్రసాదం ట్రస్ట్కు దాతలు ఎవరైనా ఉంటే స్పాన్సర్ చేయొచ్చు. ఇక్కడే మనకు కొబ్బరికాయలు కొట్టుకునేటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుంది, చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. వెంకటేశ్వర స్వామి గ్రీనరీ స్టాచ్యూ ఆపోజిట్లో ఇది ఉండటం జరుగుతుంది. శ్రీవారి పాదాలండి. జనరల్గా మనం కారులో కాకుండా నడిచి వెళ్ళినట్టయితే కింద నుంచి వెళ్ళినట్టు ద్వారకా నుంచి కింద నుంచి వెళ్ళినట్లయితే మనకి దక్షిణ ద్వారం అనేటువంటిది రావటం జరుగుతుంది. ఈ దక్షిణ ద్వారంలో ఈ మండపం చాలా పెద్ద మండపం అండి. ఇది ఇక్కడ పెళ్ళిళ్ళు అవి జరుగుతూ ఉంటాయి. రెండవది వచ్చేసరికి భక్తులు సేద తీరటానికి ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే శ్రీవారి పాదాలు. ఇది శ్రీవారి పాదాలండి. ఇక్కడ దర్శనం చేసుకొని మనకు పైకి వెళ్ళటం జరుగుతుంది. దక్షిణ గోపురం, దక్షిణ గోపురాన్ని చూసినట్టయితే చాలా అందంగా అలంకరించారు. ఒకప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. చుట్టుపక్కల మొక్కలు వేస్తూ అలాగే మీరు చూసినట్టయితే 5 అంతస్తుల దక్షిణ గోపురం మనకు కనిపిస్తుంది. ఇక్కడ మన ద్వారకా తిరుమలలో చాలా పెద్ద గోపురం అండి ఇది, దక్షిణ రాజగోపురం.
నేను వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూపించుకుంటూ వెళ్తానండి దక్షిణ గోపురానికి. ఇక్కడ నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. దక్షిణ గోపురం నుంచి సైడ్కి వెళ్ళేటైతే నిత్య అన్నదానం కూడా ఉందండి. సో ఈ వీడియోలు ఎంత పెద్ద అవుతుంది కాబట్టి తగ్గించి చూపించడం జరిగింది. టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడండి గోశాల యాజ్ యూజువల్గా అన్నవరం తిరుపతిలో ఉన్నట్టు ఇక్కడ కూడా గోశాల ఉండటం జరిగింది. శ్రీకృష్ణ అవతారాన్ని ఇక్కడ ఒక ప్రతిమను పెట్టడం జరిగింది, ఆయన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ భక్తులు వచ్చి శాత తీరడానికి బాగుంటుందండి. గడ్డితో మొత్తం చేయటం జరిగింది, సూపర్గా ఉందండి, చాలా చల్లగా ఉంటుంది. మనం ఇక్కడ ఏదైనా ఆహారం తీసుకొచ్చినట్టయితే ఆహారం తినటానికి చాలా బాగుంటుంది. శ్రీవారి పుష్కరణి, తిరుమల పుష్కరం లాగే ఇక్కడ కూడా శ్రీవారి పుష్కరణి ఉండడం జరిగిందండి. కాకపోతే ఈ కోవిడ్ వల్ల దాన్ని యూజ్ చేయట్లేదు. చాలా బాగుంది చూడండి, మీరు చూసినట్టయితే దాన్ని ప్రివ్యూ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ కాటేజెస్ అవి చూడొచ్చండి. దీనికి సంబంధించిన తలనీలాలు సమర్పించేటువంటి ప్రదేశం, కాటేజెస్, అలాగే ప్రసాదం ఇచ్చేటువంటిది, అలాగే స్వామివారి రథం. బంగారు బొమ్మలండి, ప్రసాదం దొరుకు స్థలం. ఇక్కడ జనరల్గా చూసినట్టయితే తిరుపతిలోనే ఇక్కడ కూడా ప్రసాదం కౌంటర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా క్వాలిటీగానే ప్రసాదం అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫ్రాడ్స్ అవి లేదు, చాలా బాగుందండి. చాలా పెద్ద క్యూ కాంప్లెక్స్లు అండి ఇవి, ప్రసాదం క్యూ కాంప్లెక్సెస్. ఉచిత క్షీర ప్రసాదం పంపిణీ, పాల పంపిణీ అండి, అలాగే శ్రీవారి జల ప్రసాదం మరి ఇతరములండి. ఇక్కడ చూసినట్టయితే శ్రీ వెంకటేశ్వర స్వామి జలప్రసాదం అనేటువంటిది ఇక్కడ ప్యూరిఫైడ్ వాటర్ లభించడం జరుగుతుంది. సో శుద్ధి చేయబడిన త్రాగునీరు ఎక్కడ కూడా ప్యూరిఫైడ్ వాటర్ మనకు లభిస్తుంది. అలాగే భక్తులు దర్శనం అయిన తర్వాత కూర్చోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. పెద్ద పెద్ద మండపాలు, గ్రీనరీ ప్లేసెస్, అలాగే ప్యూర్ ఆక్సిజన్ దొరికే ప్రదేశంగా నేనైతే పేర్కొంటున్నాను. అయితే ఇంత ఎత్తు కొండ మీద ఇటువంటి ఏర్పాట్లన్నీ చేయడం కూడా ఒక గొప్ప విషయంగానే పేర్కొన్నాను. డార్మెటరీ కూడా అవైలబిలిటీ ఉందండి. అలాగే ప్రసాదములు మరియు కేశకణను కూడా మన బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ అనేటువంటిది మనకి ప్రసాదములు కేశకణకు అవకాశం ఉందండి. అలాగే స్వామివారి ఆలయం చుట్టూ చాలా పార్కింగ్ ప్లేస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండటం జరిగింది. నెంబర్ ఆఫ్ కార్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక్కడ ఎటువంటి రుసుము పే చేయాల్సిన అవసరం లేదండి. ఇది ఔటర్ వ్యూ. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. నిత్య అన్నదానం జరుగుతుంది. షాపింగ్ జోన్ యాజ్ యూజువల్గా తిరుపతిలోనే ఇక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున షాపింగ్ జోన్ అనేటువంటిది ఉండడం జరిగింది. సో మనకు కావలసిన వస్తువుల్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ యాజ్ యూజువల్ తిరుపతిలోనే అన్నదానం ఉంటుంది, గోశాల, అలాగే కళ్యాణకట్టం, ప్రసాదం, ఆల్ ఫెసిలిటీస్ ఉండడం జరిగింది. అలాగే మనం ఏమైనా సరే స్పాన్సర్ చేయదలుచుకున్నప్పుడు మనం స్పాన్సర్ చేయొచ్చు. టికెట్ కూడా చాలా తక్కువ ధరలోనే ఉంటుందండి. 100 రూపీస్ 200 రూపీస్ రెండు టికెట్స్ సర్వదర్శనానికి పెట్టడం జరిగింది. సో ఉచిత దర్శనం కూడా కల్పిస్తున్నారు. షాపింగ్ అవసరం అండి, చాలా బాగుంటుంది. అలాగే పోలీస్ అవుట్పోస్ట్ కూడా ఉందండి. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మనం కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ద్వారకా తిరుమల. మీకు నచ్చినట్లయితే మీరు కనుక ఇదివరకు కనుక నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసు కదా,
రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయనట్లయితే నా ప్రతి వీడియో కూడా మీకు సీక్వెన్స్ గా ఆర్డర్ తప్పకుండా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మీరు నా ఛానల్ ని ఇలానే కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫ్రెండ్స్.